రుచికరమైన ఆరోగ్యకరమైన నువ్వుల పొడి బీరకాయ కూర ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ ఈ టేస్ట్ కోసం చాలా చక్కగా చేసుకోవచ్చు నువ్వుల పొడి బీరకాయ కూర కోసం స్టవ్ మీద పాన్ పట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం पान वेड़ेक्किन तर्वात इंदुलो आयिल वेसुकुंदाम नूने कागिन तर्वात दींट्लो मनं जीलकर्र वेसुकुंदाम इप्पुडु दींट्लो चिन्नगा कट चेसि पेट्टुकुन्नटुवंटि उल्लिपायलु वेसुकुंदाम सेपु वीटिनि इला वेयिंचुकोनि దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే దీంట్లో కరివేపాకు కూడా మనం వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం కూరకు సరిపడా salt వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం కారం కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం కదా వీటిని కాసేపు మనం కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు వేసుకుందాం ఈ టమాటాలు మగ్గే వరకు మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మూత తీసుకొని చూద్దాం ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలు వేసుకొని బీరకాయలో నీరు ఇరే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను మొత్తం ఇదంతా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం ఇంకా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి సుమారు ఒక 10 నిమిషం పాటు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాం మూత పెడదాం మూత తీసి చూద్దాం బీరకాయ చక్కగా దాంట్లో ఉండే నీటితోటే ఉడికిపోయి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీనికి నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాం నువ్వులు దారగా వేయించి ఇలా పౌడర్గా చేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ తీసుకొని వేయించి పౌడర్ చేస్తున్నాను ఈ పౌడర్ ఇప్పుడు ఈ కూరకి కలుపుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకుందాం ఇలా నువ్వుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల బీరకాయ కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పటివరకు మీరు ఇలా గనుక వండుకోలేనట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిది తప్పకుండా ట్రై చేయండి మనకి ఈ నువ్వుల పొడి బీరకాయ కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి